హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది ఆల్రెడీ మార్నింగ్ కూడా వ్యవసాయ శాఖకు సంబంధించి అప్డేట్ అయినా అప్లోడ్ చేయడం జరిగింది ఈ రోజు అప్డేట్లు మీరు కానీ చూసుకున్నట్లయితే జిల్లా లీగల్ కోర్టులో ఏంటంటే ఆఫీస్ ఫీను అనగా మనకు అటెండర్ ఉద్యోగాలు కావచ్చు అలానే మనకు ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు రిలీజ్ కావడం జరిగింది కేవలం టెన్త్ క్లాస్ అర్హత అలానే ఎన్ని డిగ్రీ అర్హత ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు సొంత జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అంటే సొంత జిల్లా కాకపోయినా కూడా అన్ని జిల్లాల వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు వాళ్ళ నోటిఫికేషన్లు చాలా క్లియర్గా అనేది ఇవ్వడం జరిగింది అప్లికేషన్ ఫీజు కూడా లేదండి అలానే ఎగ్జామ్ కూడా లేదు జస్ట్ మీరు అప్లై చేసుకున్నట్లయితే టోటల్గా నలభై రూపాయలు మాత్రమే ఇక్కడ ఖర్చు అయితే ఉంటుంది ఎందుకంటే ఆ ఫోటో స్టేట్ తీయడము ఆ తర్వాత కొన్ని డాక్యుమెంట్ చెప్పారు ఆ డాక్యుమెంట్ని సైన్ చేసి మీరు డైరెక్ట్గా చెప్పిన రింప్లైస్లు లేకపోతే స్పీడ్ పోస్ట్ చేస్తే సరిపోతుందండి టైం కూడా ఉంది కాబట్టి ఎదురున్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి అలానే మన సొంత రాష్ట్రంలోనే మీకు ఇక్కడ పద్నాలుగు వేల నుంచి ఇరవై వేల మధ్యలో ఇక్కడ శాలరీ పొందే అవకాశం ఏదో ఉంటుంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు డీటెయిల్గా మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ రెండు రకాలుగా మనకు జాబ్స్ అయితే ఉన్నాయి అంటే ఆఫీస్ పీఎన్ ఉద్యోగాలు అటెండర్ ఉద్యోగాలు ఇక్కడ సెవెంత్ లేదా టెన్త్ క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు పద్నాలుగు వేల వాళ్ళకైతే ఇక్కడ శాలరీని ఇస్తారు ఆ తర్వాత ఆఫీస్ అసిస్టెంట్ అలానే క్లర్క్ ఉద్యోగాలకి మనకి ఎన్ని గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అలానే టైపింగ్ నాలెడ్జ్ ఉండాలని తెలియజేస్తున్నారు ఎలాంటివంటి సర్టిఫికేట్ అనేది అడగలేదు ఇరవై వేల వరకు ఇక్కడ మీకు సాలర్ ఇస్తారు కాంట్రాక్ట్ లో ఇక్కడ ఉద్యోగాలు అయితే ఉంటాయి అండి ఎదురున్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి మీ ఫ్రెండ్స్కి మీరు వీటికి వీడియో అనేది షేర్ చేయండి అలానే ఫుల్ పీడిఎఫ్ వాళ్ళు కింద లో కామెంట్స్ లో కూడా మీకు ఇవ్వడం జరిగింది అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోండి అలానే వీడియో ఎన్ని వరకు చూసారంటే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇది మనకు రావడం జరిగింది కరీంనగర్ డిస్టిక్ నుంచి రావడం జరిగిందండి అయితే టోటల్ డీటెయిల్గా తొమ్మిదో సెప్టెంబర్ వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారో ఐదు లోపల ఇక్కడ మీరు అప్లై చేసుకోవాలి మనకు ఏజ్ లిమిట్స్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి అలానే ముప్పై నాలుగు మందిలో మీ ఏజ్ అనేది ఉండాలి అలానే ఎస్ఎస్టి అలానే ఈడబ్ల్యూఎస్ అలానే వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తుంటే ఫైవ్ ఇయర్స్ అలానే ఫిజికల్ క్యాప్స్ ఎవరైనా అప్లై చేస్తుంటే టెన్ ఇయర్స్ అనగా ఫార్టీ ఫోర్ ఇయర్స్ లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారండి ఓకే అయితే ఇందులో అప్లై చేసుకున్నప్పటికి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి ఇక్కడ వాళ్ళు చాలా క్లియర్గా ఇచ్చారు చూడండి షీ అండ్ అలా అంటే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు ఇండియన్ సిటిజన్లు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అలానే అప్లై చేస్తున్నప్పుడు కొన్ని ఆఫీసర్కి గ్రజ్యుయేటెడ్ ఆఫీసర్ అనగా గ్రీన్ పెంట్ ఎవరైతే సిగ్నేచర్ చేస్తారో మీ విలేజెస్లో కానీ అలానే మనం కానీ చూసుకుంటే హాస్పిటల్లో కానీ అలానే మనకు గవర్నమెంట్ స్కూల్స్లో కానీ మనకి ఏంటంటే కాలేజెస్లో ఏమిటంటే ప్రిన్సిపాల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గ్ర ఆఫీసర్ కింద వస్తారండి వాళ్ళ దగ్గర సిగ్నేచర్ చేస్తే సరిపోతుంది అంటే అన్ని డాక్యుమెంట్ అనేది కూడా అంటే మీ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ కావచ్చు ఆ తర్వాత ఆల్ డాక్యుమెంట్స్ అనేది ఫోటో స్టేట్ తీయండి ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఉంటే మనకి ఏంటంటే అటాచ్మెంట్ చేపిచ్చి ఆ తర్వాత మీ సిగ్నేచర్ చేసి డైరెక్ట్గా సెండ్ చేస్తే సరిపోతుందండి ఓకే ఇందులో నాన్ లోకల్ నాన్ లోకల్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు అలానే ఫ్రెండ్స్ అప్లై చేయడానికి ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది ఈ అప్లికేషన్ ఫామ్ అనేది కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చండి అయితే చాలా మంది డౌట్ వస్తుంది ఈ ఆల్రెడీ మనం వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా షేర్ చేయడం జరిగింది కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఇచ్చాను లింక్ అనేది అక్కడి నుంచి కూడా రీలోడ్ చేయండి అర్హులైతే మాత్రం ఇవే అక్కడ మరిన్ని ఉద్యోగాలు ఉంటాయండి అందులో రెగ్యులర్గా మనం అప్లోడ్ అనేది చేస్తున్నాం కామెంట్స్ బాక్స్లో డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ లింక్స్ అనేది దొరుకుతాయి వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్లో మీకు ఇంట్రెస్ట్ ఉండే జాయిన్ అవ్వండి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా అక్కడ కూడా మీరు ఫ్రీగా పొందారు అయితే ఫ్రెండ్స్ మీరు చేసిన చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను స్టెప్ చెప్తాను చూడండి ఆ స్టెప్ మీరు ఫాలో అయినట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అప్డేట్ అనేది మీరు పొందవచ్చు గూగుల్ నుంచి ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మీ మొబైల్ ఉన్నటువంటి ఎన్ని గూగుల్ ఓపెన్ చేయండి మన ఛానల్ పేరు సేమ్ టు సేమ్ ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే తెలుగు జాబ్స్ పాయింట్ అని సెర్చ్ చేయండి సర్చ్ చేస్తాను టాప్లో తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ అనేది ఓపెన్ అవుతుందండి దీని మీద ఇలా క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేస్తాను మీకు ఏంటంటే మన అప్సల్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అనేది అవుతుందండి ఇలా కింద స్క్రోల్ చేస్తా అంటే టాప్లో ఇక్కడ ఫస్ట్ నోటిఫికేషన్ ఇక్కడ మీకు సెప్టెంబర్లో మీరు చెక్ చేసుకోవచ్చు అంటే డిస్టిక్లో ఉన్నటువంటి కోర్టులో ఇక్కడ జాబ్ అప్డేట్ అని రావడం జరిగింది ఇక్కడ కిందికి వచ్చినట్లయితే మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మరిన్ని వివరాలు కూడా ఇక్కడ మీరు పొందవచ్చండి ఓకే దాని మీద క్లిక్ చేస్తానే అయితే ఇందులో ఓపెన్ అవుతానే మీకు ఇక్కడ నోటిఫికేషన్ అయితే ఒకటి వస్తుంది అంటే అలో అడుగుతుంది అలా అలో చేశారంటే ఇక్కడ చూడండి నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది మీ నోటిఫికేషన్ను మీరు అలో చేసినట్లయితే అందులో లారా పుష్షన్ ఒక ఆప్షన్ వస్తుంది అలో చేసినట్లయితే అంటే మనం అప్లోడ్ చేస్తాను ఇన్ సెకండ్లో మీకు ఇక్కడ నోటిఫికేషన్ అనేది వస్తుందండి అంటే మీరు అప్లై చేసుకున్న వీలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇక్కడ మనం అప్లోడ్ చేస్తాం ఒకసారి విజిట్ చేయండి అప్సల్ వెబ్ పేజ్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు జెన్యున్ జాబ్ అప్డేట్ అనేది ఇక్కడ మీరు పొందుతారండి అంటే ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ జాబ్ అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ టీసీకి సంబంధించి ఆ తర్వాత మనకి ఏమిటంటే టికెట్ కలెక్టర్కి సంబంధించి ఆ తర్వాత మనకు టికెట్లు మనకు కట్ చేస్తారు చూడండి క్లర్క్ గురించి కూడా ఇక్కడ జాబ్ అప్డేట్ అనేది పదకొండు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది పోస్టులు వచ్చాయి ఇంటర్మీడియట్ అర్హత ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది అందులో చెక్ చేయండి అర్హులైతేనే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కమెంట్ అని తెలియచేయండి థ్యాంక్ యూ మరొక వీడియోతో మీ ముందుకొస్తాను